ఎప్పుడు బీజేపీని అంటే రాజకీయంగా అంటే ఒక సైడ్ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో అటు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటున్నారు అంటే ఒకప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి ముందేమో కాంగ్రెస్ ఒకటే చెప్పింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అసలు ఇంతకు బీజేపీ ఎటు సైడ్ ఉంది అంటే అటు బీఆర్ఎస్ బీజేపీ సింగిల్గానే ఉంది బీజేపీ ఎటువైపు బీజేపీ ప్రజల వైపు ఉంది బీజేపీ ప్రజల వైపు ఉంది బీజేపీ దేశం కోసం పనిచేస్తుంది బీజేపీ దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంది బీజేపీ దేశం అభివృద్ధి కోసం పనిచేస్తుంది బీజేపీ ప్రజల వైపు ప్రజల కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఇంట్ వాళ్ళు ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక వాదాన్ని వాళ్ళిద్దరూ ఒకటి వాళ్ళిద్దరూ ఒకటి వాదాన్ని ఒక భారతీయ జనతా పార్టీ బలపడుతుంది దాన్ని బలపడనీయకుండా చేయాలంటే ఒక ప్లాన్గా వాళ్ళు ఆ నేనేటివ్ క్రియేట్ చేసినారు దాంట్లో వాళ్ళు చెప్పిందంటే ఎలాంటి వాస్తవమే లేదు వాళ్ళు చెప్పిందాంట్లో నూటికి నూరు శాతం అబద్ధము వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండి మళ్ళీ ఇప్పుడు అదే మళ్ళీ అదే నేరేటివ్ మళ్ళీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆ నేరేటివ్తోనే గెలిచారు కాబట్టి మళ్ళీ గెలుద్దామని మళ్ళీ పార్లమెంట్ అట్లే నేరేటివ్ తీసుకుపోదామని అంటున్నారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు దేశమంతా నరేంద్ర మోదీ గారు కావాలి ప్రధానమంత్రి అని కోరుకుంటున్నారు మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణలో పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది దాంట్లో వాళ్ళు ఎలాంటి అబద్ధపు నేరేటివ్లు క్రియేట్ చేసినా ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు అయితే మొత్తంగా అంటే ఇప్పుడు పార్లమెంట్ నుంచి ఒకవేళ గెలిచి పార్లమెంట్కి వెళ్తే ఎలక్షన్స్లో అసలు తెలంగాణ నుంచి అంటే ఎలాంటి వాయిస్ రేస్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా తెలంగాణ తెలంగాణ యొక్క డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తప్పకుండా మా వాయిస్ వినిపిస్తాము ఇప్పటికీ తెలంగాణకు అధికారం ఇక్కడ పార్టీ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అయినా ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఎంపీలు కానీ కేంద్ర మంత్రి గారు కానీ తెలంగాణ కోసం దాదాపు తొమ్మిది లక్షల పైగా నియర్లీ పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు తీసుకొచ్చారు తెలంగాణ అభివృద్ధి కోసం రైల్వే లైన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ హాస్పిటల్స్ కోసం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సో దేశ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది సో దాంట్లో ఇప్పుడు భవిష్యత్తులో ఇక్కడ నుంచి ఇంకా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ మంచి అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్కు ఆస్కారం ఉంటుంది అంటే నెక్స్ట్ అరుణ గారి తర్వాత రాజకీయ వారసులుగా ఎవరి ఒకటి ఏంటంటే రాజకీయాలే కాదు వారసత్వం అనేది అన్ని అన్నిట్లో ఉంటుంది ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ కొడుకుంటూ ఇంజనీర్లు ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతాడు ఐపీఎస్కో ఐపీఎస్ఓ ఏదో ఒకటి ఏ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రొఫెషన్లోకి పోతుండడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తాం అట్ల పాలిటిక్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే రాజకీయాల్లోకి ముందుకు వస్తారు ఇప్పుడు అట్లా నా డాట్ నాకు ముగ్గురు అమ్మాయిలు దాంట్లో ఇద్దరు అమ్మాయిలకు పెద్దగా పెద్ద అమ్మాయికి అస్సలే ఇంట్రెస్ట్ లేదు రెండో అమ్మాయి అప్ చేస్తుంది మొత్తం పాలిటిక్స్ కానీ తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సో మూడో అమ్మాయి చిన్న అమ్మాయి తనకు నా తను నాకు పెద్ద ఎత్తున హెల్ప్ చేస్తుంటుంది తను కూడా జనరల్ సెక్రటరీ ఉంది జిల్లా జనరల్ సెక్రటరీ బీజేపీ సో అన్ని ప్రోగ్రామ్స్లో దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది తను ఇప్పుడు కొంచెం అంతకుముందు కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉండింది సెక్రటరీగా సో తను ఇప్పుడు పెద్ద ఎత్తున యాక్టివ్గా ఉంటుంది యూత్లో ఉంటుంది పనిచేస్తుంది పార్టీ కార్యక్రమాలు చేస్తుంది బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తుంది అన్నిటినీ కూడా సో టైం అనేది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది నేను ఇప్పుడే చెప్పలేను రాజకీయాల్లోకి వస్తుంది ఎప్పుడు తన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు రావాలో తనకి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి సో ఎవర్ ఇప్పుడు రాజకీయాల్లో అనుభవం అయితే ఉండాలి ముందు అనుభవం ఉండాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ప్రజలకు కమిటెడ్గా పనిచేయాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి అవన్నీ వాళ్ళు అవగాహన చేసుకోవాలి దాని తర్వాత తను ఎప్పుడు ఎంట్రీ కావాలనుకుంటే అప్పుడు అవచ్చు రాజకీయాల్లో సజెషన్స్ ఇస్తున్నారు అంటే రాజకీయాల్లోకి వచ్చి ఎంటర్ ఇస్తాను అంటే ఒకవేళ నేను నేను అదే చెప్పాను ఫస్ట్ ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు దీనికి ఫుల్ టైం ఇవ్వాల్సి వస్తుంది పాలిటిక్స్ అంటే ఫుల్ టైం జాబ్ నథింగ్ బట్ ఫుల్ టైం జాబ్ ఇది సో ఫుల్ టైం నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావో అప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వు ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు సరే ఇప్పుడు నువ్వు కొన్నిసార్లు అన్న పిల్లలతో చూసుకుంటూ రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు పాలిటిక్స్లో పనిచేస్తుంది సో కాబట్టి ఇప్పుడు టైము తన టైంను అనుకూలంగా ఏ టైం అనుకూలంగా ఉంటే తను ఎప్పుడు ఫీ ఎప్పుడు కరెక్ట్ టైం ఫీల్ అవుతా అప్పుడు రావచ్చు తది భారతదేశం మొత్తం కూడా గర్వించ దగ్గ ఘట్టం ఏదైనా ఉందంటే అది అయోధ్య అని చెప్పుకోవచ్చు మెయిన్గా సో ఆ ఎఫెక్ట్ ఏమైనా అంటే భారతదేశం మొత్తం ఇదైతే చూపించింది సో తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో పండుగ చేసుకున్నటువంటి కార్యక్రమం శ్రీ రామ రాముల వారి యొక్క జనవరి ఇరవై రెండు సో ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో వాళ్ళు ఆ పండుగ చేసుకున్నారు గతంలో ఏ పండుగ కూడా ఇంత గొప్పగా చేసి ఉండరు సో శ్రీ శ్రీరామనవమి కూడా అంత పెద్దగా ఎప్పుడు చేసి ఉంటారు ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు గ్రామాల్లో ఆ రాములవారి ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రతి ఇంటికి అక్షింతలు వెళ్ళినాయి సో అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి రాములవారు పుట్టిన చోట రాముల వారికి గుడి లేదా అన్నది ప్రజలకు అంతవరకు కూడా చాలా వరకు తెలియదు సో రాముడు పుట్టినటువంటి స్థలం అయోధ్యలో ఆయన జన్మభూమిలో ఆయన ఒక గుడిసెలో ఇన్నాళ్ళు ఉన్నాడా అనేటటువంటిది ప్రతి ఒక్కరి కూడా కదిలించేసింది అరే ఏంది ఇన్నేండ్లు కూడా రాముడు గుడిలోకి గుడికి లేకపోవడం ఏంటిది ఆయన విగ్రహాన్ని బయట ఏంటిది ఏంటిదనేది సో ఆ రాముని యొక్క ప్రాణప్రతిష్ట నరేంద్ర మోదీ గారు చేసిన రోజు ప్రతి ఒక్కరూ ఎలా ఫీల్ అయ్యారంటే అరే స్వయంగా శ్రీ రాముల వారే ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని కోరుకున్నారేమో అందుకే ఇది ఇంత బ్రహ్మాండంగా జరిగిందనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఫీలింగ్ ఆ ఎమోషన్ ప్రజల లోపల చూసాం మనం సో మేము కూడా అది ఆ ఎమోషన్ ఆ టైంలో రాముల వారి ప్రాణప్రద జరుగుతుంటే ఆ విగ్రహం చూస్తుంటే అసలు ఆనందంతో నిజంగా అరే అంటే ఒక దేవుణ్ణి మనం ఎంత ఆరాధిస్తామో సో ఆ సమయంలో ఆ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు అంత ఉద్వేగంగా అంత ఎమోషనల్గా అనిపించింది సో ప్రతి ఒక్కరు కూడా అట్లనే ఫీల్ అయినట్టుగా చూసాం ఆ మూమెంట్లో సో తప్పకుండా ఈ రాములవారి యొక్క ప్రాణప్రతిష్ట జరిగిన రోజు రోజు జరిగినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ప్రాణప్రతిష్ట చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈరోజు నిలిచిపోయినారు ప్రతి గ్రామ గ్రామాన కూడా నరేంద్ర మోదీ గారి పేరు ఈరోజు రామస్మరణతో పాటు మోదీ గారి పేరు కూడా ఆ రోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరిగిందనేది ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి ఇంటింటికి రీచ్ అయ్యింది మోదీ గారు సో ఈరోజు తెలంగాణ మొత్తంగా కూడా ఈ దేశం బాగుండాలి ఈ దేశంలో పేదవాళ్ళు బాగుపడాలి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి అంటే నాయకుడు ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభిలాషిస్తున్నారు ఆ మూమెంట్ అట్లాంటిది